హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సాధారణంగా సినీ ఇండస్ట్రీలో చాలామంది సినీ సెలబ్రిటీలు ప్రేమించి పెళ్లి చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక అలా ప్రేమించి పెళ్లి చేసుకున్న చాలామంది ఏడాది కూడా కలిసి ఉండకుండా కొన్ని అభిప్రాయ భేదాల కారణంగా విడాకులు తీసుకుంటూ ఉంటారు. అంతేకాదు మరి కొంతమంది సినీ సెలబ్రిటీలు చెప్పుడు మాటలు విని వేరొకరిపై మోస్తో వారి భవిష్యత్తును నాశనం చేసుకుంటూ ఉంటారు. ఇక అలాగే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మేడ్ ఫర్ ఈచ్ అదర్ జంటగా గుర్తింపు తెచ్చుకున్న నాగ చైతన్య, సమంత కూడా ఇలాగే విడాకులు తీసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకున్న 4 సంవత్సరాలకి ఎవరు ఊహించని విధంగా విడాకులు బాట పట్టి ప్రస్తుతం ఎవరి దారిలో వారున్నారు. వీరిద్దరు విడిపోవడం అటు వారి కుటుంబ సభ్యులకి మరియు తమ అభిమానులకు కూడా అస్సలు ఇష్టం లేదు. అయితే గతంలో సమంత ఫ్యామిలీ మెన్ అనే ఒక వెబ్ సిరీస్లో నటించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక సమంత ఆ వెబ్ సిరీస్లో నటించిన నాగ చైతన్యకి కొంచెం కూడా ఇష్టం లేదు. కానీ సమంత మాత్రం నాగ చైతన్య మాట లెక్క చేయకుండా ఆ వెబ్ సిరీస్లో నటించడం జరిగింది. అందుకే వారిద్దరి మధ్య గొడవలు వచ్చాయని కూడా గతంలో రకరకాల వార్తలు వినిపించాయి. అయితే తాజాగా వీరిద్దరు విడిపోవడానికి గల కారణం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అంతేకాదు ఇప్పటికీ వీరిద్దరు విడిపోవడానికి తానే కారణమని ఎన్నో రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ సమంత మరియు నాగ చైతన్య నోటి నుండి ఇప్పటి వరకు తాము విడిపోవడానికి గల అసలు కారణం మాత్రం బయటకు రాలేదు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సమంత ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్లో నటిస్తున్న సమయంలోనే సమంతకి నాగ చైతన్యకి మధ్య గొడవలు వచ్చాయి. ఇక ఆ సమయంలోనే సమంత మీద ద్వేషంతో నాగ చైతన్య మరో హీరోయిన్తో క్లోజ్ అయ్యాడు. ఇక హీరోయిన్ మరెవరో కాదు, శోభిత ధూళిపాల. ఇక ఈ విషయాన్ని సమంత సన్నిహితులు ఆమె దగ్గర చెప్పారట. దాంతో చెప్పుడు మాటలు విన్న సమంత నాగ చైతన్యకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుందంటూ వార్తలు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఆ విషయంపై నాగ చైతన్య మరియు శోభితపై వస్తున్న చెడు ప్రచారాలను గాను ఇప్పటికే గట్టి కౌంటర్ కూడా ఇచ్చింది. కానీ సమంత మాత్రం వారిద్దరి మధ్య నిజంగానే ఎఫ్ఐఆర్ ఉందని నమ్మి నాగ చైతన్యకి విడాకులు ఇచ్చిందంటూ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వార్తలు వినిపిస్తున్నాయి.